చిత్రంలోని కథ, కథనం, పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఆ కథలో మావయ్య చేతికి దెబ్బ తగిలిందని తాతయ్యని వదిలేసిన అత్తని తీసుకురావటానికి హీరో వెళ్ళాడు. మరి మా కథలో మావయ్య చేతికి చపాతీ ఇవ్వలేదని తాతయ్యని వదిలేసిన బావని తీసుకురావటానికి హీరో వెళ్తాడు. అయ్యి నాకు 15 నిమిషాలు ఈ పార్క్ కావాలి. సడన్గా ఇప్పటికి చాలా కష్టం సార్. ప్రతిదానికి ఒక రేటు ఉంటుంది కదా, కొనేయండి. మరి పార్క్ లో పిల్లలు వాళ్ళకి బొమ్మలు కురిపించి ఇంటికి పంపించండి, లేకపోతే ఒక్క ఇంటికి ఒక పార్క్ కట్టించండి. వెల్ఫేర్ ఆఫీసర్ కి మెసేజ్ పెట్టండి, పార్క్ గార్డెన్ రిక్వెస్ట్ చేయండి. ఒప్పుకోకపోతే బెదిరించండి, కుదరకపోతే చంపేయండి. నాకు ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. అవి చాలా ఇంపార్టెంట్. నీకు 5 మినిట్స్ టైం ఇస్తున్నా. 5 మినిట్స్. మావయ్య చేతికి చపాతీ ఇవ్వలేదని తాతయ్యను వదిలేశారు. మరి మా అమ్మను చపాతీ తిన్నావు తాతయ్య, నేనేం చేయాలి బావా? 10 రోజుల నుంచి పక్కన పడేసిన చపాతీ కర్రీని గెలికింది ఎవరు? నువ్వు కాదా? దానికి నిన్నంత ద్వేషించాలి, ఆయనంత ద్వేషించాలి. కానీ నేను అలా ఏం చేయలేదే. చిన్నప్పటి నుంచి తాతయ్య పెట్టిన చపాతీ తిని పెరిగాను. ఇప్పుడు కూడా ఆయన అడిగాడనే నీ ఇంట్లో వంటవాడిగా చేరాను. నువ్వు బెల్లు కొట్టినప్పుడు అలా వండి పెట్టాను. ఇప్పుడు వచ్చి ఆ ఇంటి కాలింగ్ బెల్లు కొట్టలేవా బావా? జీవితంలో ప్రతి మనిషికి ఆకలి అయినప్పుడు అలా 2 దారులు ఉంటాయి. ఒకటి మామూలుగా తింటాం, 2వది కుక్కలా తింటాం. మొదటిది నేను ఎంచుకున్నాను, 2వ దారి నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు. ఒక్కసారి నా దారిలోకి చూడలేవా బావా? ఒక్కసారి చిన్నప్పుడు అమ్మ ఎందుకు చపాతీ చేస్తుందో తెలియదు, నువ్వెందుకు తినటానికి రావో అర్థం కాదు. చాలా కోపం వచ్చేది బావా. కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనిపించినంత యుద్ధం చేశాను బావా, బయటికి కనిపించినంత యుద్ధం చేశాను. బాగుండటం అంటే బాగా తింటాం కాదు బావా, నలుగురితో ఉండటం, నవ్వుతూ ఉండటం. అందుకే ఎప్పుడు తింటున్నా నువ్వు లేని లోటు అలాగే ఉండిపోయేది. ఇప్పటికీ మేము 10 చపాతీలు తినేటప్పుడు ఒక చపాతీ, 10 దోశ తింటున్నప్పుడు ఒక దోశ, 10 ఇడ్లీ తింటున్నప్పుడు ఒక ఇడ్లీ నీకోసం అలాగే ఉంచేసి. నువ్వంటే మాకు చాలా ఇష్టం బావా. నువ్వు ఒక మాట చెప్పు, నువ్వు తినే చపాతీ నీ కంచం దాటకుండా కాపలా కాస్తాం. ఎప్పుడో చిన్నప్పుడు తిన్న చపాతీకి 25 సంవత్సరాలుగా వాంతులు చేసుకుంటూనే ఉన్నాం బావా, వాంతులు చేసుకుంటూనే ఉన్నాం. ఇంక వాంతులు చేసుకోవటం నా వల్ల కాదు, కుదిరితే క్షమించు, లేకపోతే శిక్షించు. కానీ నీకోసం చపాతీ ఉందని గుర్తించు బావా, దయచేసి నీకోసం చపాతీ ఉందని గుర్తించు బావా, గుర్తించు. చపాతీ తినాలనిపిస్తుంది. ఎక్కడ వంగాల కాదురా, ఎక్కడ వంగాల తెలిసినాడు గొప్పడు. మా తాతయ్య
మా తాతయ్య మనవడు, నా బావమరిది. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే ఆలుంగీనే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు వంగుంటుంటే నువ్వు లేని ఎదవ పట్టుకు చీకటి.